రామయ్యపేటలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరకు టీడీపీ నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు మెదక్ జిల్లా రామయ్యపేటలో టీడీపీ నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతాలలో ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే రోజుల్లో ప్రతి పేదవాడిని కోటీశ్వరునిగా మార్చే ప్రణాళిక రూపొందిస్తున్నామని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో అన్ని ప్రాంతాలలో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామయ్యపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజల నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏకే గంగాధర్రావు, పుట్టి రాజు, జాలా సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాసవాడ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి యొక్క శతజయంతి ఉత్సవాన్ని సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. దానిలో భాగంగా మన యొక్క ప్రాంతం లోపల ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీ అదేవిధంగా మినీ మహానాడారండి, ఏదన్నారండి, ఎన్టీ రామారావు గారి యొక్క జ్ఞాపకం, ఆయన చేసినటువంటి పనులు కళ్ళ గట్టినట్టుగా ప్రజానికానికి ఎప్పటికప్పుడు కనబడుతున్నటువంటి సందర్భం. దాన్ని పురస్కరించుకొని మీరు బాగా గమనించినట్టయితే మరి తెలంగాణ ప్రాంతానికి వస్తే 17 ప్రాంతాల్లో ఒకట ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఫస్ట్ 29 స్టార్ట్ అవుతుంది. 20 మే వరకు అన్ని 17 ప్రాంతాల్లో ఒకట ఈ యొక్క ఎన్టీ రామారావు గారి శతజయంతి ఉత్సవాలు చేస్తున్నారు. తర్వాత ఆంధ్రకు వచ్చే వరకు 25 సంవత్సరాలు 25 ప్లేస్లలో ఆంధ్ర కూడా చేస్తుంది. ఇవన్నీ కలుపుకొని మన తెలంగాణలో మీద మినీ మహానాడు అయిన తర్వాత అదేవిధంగా రాజమండ్రిలో జరిగే మహానాడుకి యొక్క కార్యక్రమం తీసుకుంటాం. దానిలో భాగంగానే మరి మీ దగ్గరకు వచ్చి టీ తాగి నీళ్ళు తాగి తమకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మిత్రులు మరి గంగాధర్ గారు, ఆయన ఒక టీ తాగిపించి ఆయన ఆహ్వానం ఇచ్చి, అదేవిధంగా మాతో వచ్చినటువంటి మరి అధికార ప్రతినిధి జోష్ గారు, ఆరిఫ్ గారు, రమణ గారు, అదేవిధంగా రాజు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరం కలిసి మళ్ళీ మనం ఆ మీటింగ్ పోతున్నాం. ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇవాటి రోజున మన నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలోని బర్నీ మండల కేంద్రంలో మినీ మహానాడు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి ఒక మీటింగ్ 29వ తారీఖు నుంచి మేము అయితే మీటింగ్ స్టార్ట్ చేసాం. అందులో ఇవాటి రోజున మొదటి రోజున ఇక్కడ మినీ మహానాడుతో స్టార్ట్ చేసుకున్నాం. మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చూపించినటువంటి బాటని మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఏ ఉద్దేశాలతో అయితే ఏ ఆశయాలతోనైతే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో దాన్ని ముందరకు తీసుకెళ్తూ పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళం పనిచేస్తాం. ఇందాక మా రాష్ట్ర అధ్యక్షుల వారు జ్ఞానేశ్వర్ అన్న గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి దాంట్లో ఉన్నటువంటి ఫైనల్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా సీట్ల కోసము, ఓట్ల కోసము, అధికారం కోసము, పదవుల కోసము ఏ రోజున తెలుగుదేశం పార్టీ పనిచేయదు. తెలుగుదేశం పార్టీ కేవలం బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం, పేదల పక్షాన పనిచేస్తుంది, పేదల పక్షాన పోరాటం చేస్తుంది. ఇందాక సోదరుడు ఇక్కడ ఉన్నటువంటి